ప్రణామాలు వాయుదేవ. తాము ఆహ్వానించిన మేరకు మేము విచ్చేశాం. మీ కోరిక ఏమిటో చెప్పండి. మేము ప్రార్థించడానికి కారణం ఉంది వాయుదేవ. మా హనుమంతునికి విద్యాబుద్ధులను నేర్పించే ఏర్పాట్లు తామే చేయగలరు. తను హఠాత్తుగా అదృశ్యమైపోవడం, అనూహ్యంగా ఏదో పనిచేయటం, ఇవన్నీ చూశాక మాకు భయం కలుగుతోంది. ఇక హనుమంతుడు మా వశంలో ఉండడేమో. వాయుదేవ, తాము హనుమంతునికి పాలకపిత కదా, తామే అతనికి విద్యాబుద్ధులు నేర్పించే మార్గం చూపించండి. అంజనాదేవి, తామిరువురు అనవసరంగా దిగులు చెందకండి. హనుమంతుడి విద్యాబుద్ధుల బాధ్యత మాకప్పగించండి. మేము హనుమంతుడిని సూర్యలోకం తీసుకువెళ్లి సూర్యభగవానుని చరణ సన్నిధిలో ఉంచుతాం. ఆ విధంగా హనుమంతుడు సూర్యదేవునికి శిష్యుడవుతాడు. తాము మా హనుమంతుని సూర్యలోకం తీసుకెళ్తారా? తను మునుపు సూర్యలోకం వెళ్ళొచ్చాడు. ఆ సమయంలో జరిగిన దుర్ఘటనల్ని మనం ఎలా మర్చిపోగలం? అవి దుర్ఘటనలు కావు, రుద్రావతారుడైన హనుమంతుని యొక్క లీలలు. సూర్యదేవుడే స్వయంగా హనుమంతునికి విద్య నేర్పిస్తామని మాటిచ్చారు. ఇప్పుడా మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. సూర్యలోకం నుంచి మా హనుమంతుడు మమ్మల్ని చూసేందుకు వస్తుంటాడా వాయుదేవ? రాడుదేవి, హనుమంతుడు తన విద్య పూర్తి చేసిన తర్వాతే సూర్యలోకం నుంచి తిరిగొస్తాడు. ఇప్పుడు తాము హనుమంతుని కొన్నాళ్లు మరిచిపోవాలి. శ్రీరామ జననం తరువాత హనుమంతుడి హృదయం రామమందిరమైపోయింది. ఇప్పుడు తన విద్య కోసం సూర్యలోకానికి వెళ్లని పక్షంలో మరెన్నడూ వెళ్లజాలడు. తాము ఏమంటున్నారు వాయుదేవ? సత్యమేమంటే, హనుమంతుడు తమకూ చెందడు, మాకూ చెందడు. మన పేర్లు హనుమంతునితో పాటు మాతాపిత మరియు పాలకపితలుగా భూమిలో నిలిచిపోతాయి. వాస్తవానికి హనుమంతుడు కేవలం శ్రీరామ బంటు. వారికి సేవ చేసేందుకే హనుమంతుడు 11వ రుద్రావతారం ధరించాడు. ఇదే విషయం. తాము సత్యం పలికారు వాయుదేవ. తాము హనుమంతుణ్ణి సూర్యలోకం తప్పక తీసుకువెళ్ళండి. ఇంక మాకు అనుమతినివ్వండి. అంజనాదేవి, దిగులు చెందవద్దు. హనుమంతుణ్ణి పంపించక తప్పదుగా దేవి. మన హనుమంతుడు మనందరికీ దూరం కావటం నేను చూడలేను స్వామి, నేను చూడలేను. వత్స హనుమంత, నువ్వు సూర్యదేవుని నీ యొక్క గురువుగా స్వీకరించి సకల సృష్టిలో సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని పొందగలవు. జై శ్రీరామ్. నీవు శ్రీరాముణ్ణి దర్శించుకున్నావుగా హనుమా. జై శ్రీరామ్. వాయుదేవా, సూర్యలోకం వెళ్లేందుకు ముందు నాకు శ్రీరాముడు దర్శనం చేయిస్తారా? ఏమిటి, శ్రీరాముణ్ణి పిలుస్తున్నారా? అవును వాయుదేవా, వారిప్పుడు నన్నే తలుచుకుంటున్నారు. వారన్నారు కదా, వారెప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వారి వద్దకు వెళ్ళాలట. ఒకవేళ మేము అయోధ్యకు తీసుకువెళ్ళకుంటే? ఎందుకు తీసుకువెళ్ళం హనుమా? నీవు కోరితే మేము వద్దంటామా? అదెలా సాధ్యం? నీతో పాటుగా మేము శ్రీరాముని దర్శనం చేసుకుంటాం. శ్రీరాముని పిత దశరథ మహారాజు మా దేవతలకు మహోపకారం చేశారు. శ్రీరాముని పిత దశరథ మహారాజు గారున్నారే, వారి దర్శనం కూడా నాకు లభించింది. వీలైతే మనకి వారి దర్శనం కూడా లభిస్తుంది. ఇంకప్పుడు మరింత ఆనందం లభిస్తుంది. మేం పిలవగానే నువ్వు దిగి వచ్చేసావా? ఎందుకు రాను? నేను వాయుదేవుల వారిని ప్రార్థించాను ఆ సూర్యలోకానికి వెళ్లేందుకు ముందు నాకు తమరు దర్శనం చేయించమని. ప్రణామాలు వాయుదేవా. మేము తమరు దర్శనం పొంది ధన్యులమయ్యాం శ్రీరామ. ఎంత మనోహరంగా ఉంది వనం, ఎంత మనోహరం తమ ముఖారవిందం. హనుమంత, వాయుదేవుడు నువ్వు కోరుకున్న చోటికి నిన్ను తీసుకుని వెళ్తారా? అవును శ్రీరామ, తాము కోరుకుంటే తమరిని కూడా తీసుకువెళ్తారు. ఏమంటారు దేవా? తప్పకుండా హనుమంత. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మేమెక్కడికి వెళ్ళేది లేదు.
మేమెక్కడికైనా వెళ్తే ముగ్గురు అమ్మలు ముగ్గురు తమ్ములు దిగులు పడిపోతారు. ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు? పితృదేవులు మా కులదైవం సూర్యదేవునికి పూజలు చేస్తున్నారు. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మేము రహస్యంగా నిన్ను కలుసుకోవాలని వచ్చాం. హనుమంత, సూర్యవంశీయుల కులదేవత సూర్యభగవానుడే. నీవు సూర్యదేవుని వద్దకే వెళ్తున్నావు. సూర్యదేవుల వారికి మా ప్రణామాలు అర్పించు హనుమ. తప్పకుండా శ్రీరామ. సూర్యదేవుడి వద్ద నువ్వేం చేస్తావు? నాకేం తెలీదు, వాయుదేవులే చెప్తారు. శ్రీరామ, హనుమంతుడు తన గురువు సూర్యదేవుని వద్ద విద్య నేర్చుకునేందుకు వెళుతున్నాడు. ఎప్పటి వరకు ఇతని విద్య పూర్తి కాదు అప్పటి వరకు అక్కడే ఉండాలి. హనుమంతా, నువ్వు తిరిగొచ్చే వరకు మేము నిన్ను కలుసుకోవటం వీలు కాదు. మేము దీని గురించే పితృదేవులతో చెప్పాం. మా నలుగురు అన్నదమ్ముల్ని విద్యాభ్యాసానికై గురుకులానికి పంపించమని. తామేం దిగులు పడకండి శ్రీరామ. తాము నన్ను ఎప్పుడు తలుచుకున్నా నేను ఆ సూర్యలోకం వదిలి తమరి సన్నిధికి చేరుకుంటాను. అలా చేయవద్దు హనుమంతా. విద్యాభ్యాసం పూర్తయ్యాకే తిరిగి రావాలి. గురువాజ్ఞ లేకుండా ఏ పని చేయరాదు. జగత్తులో మాతా పిత మరియు గురువుని మించి ఎవ్వరూ గొప్పవారు కారు. తాము సెలవిచ్చినట్లే సూర్యదేవుడు అనుమతి లేకుండా నేను ఏ పని చేయను శ్రీరామ. క్షమించండి వాయుదేవా, మా కారణంగా హనుమంతుడు తమరిని ఇటు రప్పించి కష్టపెట్టాడు. కష్టం కాదు, మహద్భాగ్యం అనండి శ్రీరామ. తమరి యొక్క దర్శన భాగ్యం మాకు హనుమంతుని కారణంగానే లభించింది. దర్శన ప్రాప్తితో ధన్యుణ్ణయ్యాను. హనుమంత, మరి శ్రీరాముని నుంచి అనుమతి పొందు, మనం సూర్యలోకానికి వెళ్ళాలి. అనుజ్ఞనీయండి ప్రభు. వాయుదేవుని ప్రణామాలు స్వీకరించండి సూర్యదేవ. ప్రణామాలు గురు సూర్యదేవ. తమకిదే స్వాగతం వాయుదేవ. ఆయుష్మాన్ భవ మహావీర హనుమ. నీ రాకతో మేం ప్రసన్నులమయ్యాం. తాము వరదానం ఇచ్చిన సమయంలో బాలహనుమంతునికి మాట ఇచ్చారు. తాము ఇతనికి సముచిత రీతిలో విద్యని విజ్ఞానాన్ని ప్రసాదిస్తామని. మేమిచ్చిన మాట మాకు గుర్తుంది వాయుదేవ. మేం తప్పకుండా మా మాటను నిలబెట్టుకుంటాం. ఇందుకే మా పాలకపిత వాయుదేవులు తమరి వద్దకు నన్ను తీసుకొచ్చారు గురుదేవా. తమరి చరణాలను ఆశ్రయించి సమస్త జ్ఞానాన్ని పొందుతాను నేను. నీవు సామాన్యుడివి కాదు హనుమ. నీ యొక్క స్థానం చరణాల వద్ద కాదు, మా హృదయపీఠంపై. మేము బ్రహ్మాండంలోని సమస్త జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాం. తాము హనుమంతుని శిష్యుని రూపంలో స్వీకరించారు. మేం ధన్యులమయ్యాం. రా హనుమ, ఇక తాము నిశ్చింతగా ఉండండి వాయుదేవ. హనుమను శిష్యుడిగా పొందాక మాలోని సమస్త శక్తులు ఉత్తేజితమయ్యాయి. హనుమంతుడు మా గురుస్థానానికి ఖ్యాతిని తెస్తాడు. ఇక మాకు అనుమతినివ్వండి సూర్యదేవ. ప్రణామాలు వాయుదేవ. కుబేరుడు అలకాపురిలో సొంత రాజ్యం స్థాపించాడా? లంక నుంచి వెళ్లగొట్టబడిన తర్వాత కూడా కుబేరుణ్ణి మళ్లీ ఎదగనిచ్చావేం రావణా? నీ సకల శక్తులు ఈ కుబేరుడి శక్తుల సముఖాన వ్యర్థమైపోయాయా? యక్షరాజు కుబేరుడు రాక్షసుల యొక్క కఠిన శత్రువు. వాడు మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా బతకనివ్వడు. అందుకని రావణ, ఇప్పుడు నీ మొదటి కర్తవ్యం కుబేరుడి శక్తుల్ని నిర్వీర్యం చేయడం. ఒకవేళ కుబేరుడు అలకాపురులో తన శక్తియుక్తుల్ని విస్తరించి ఉంటే తను ఏ క్షణంలోనైనా యక్షుల్ని దేవతల్ని కూడగట్టి లంకా నగరాన్ని సైతం ఆక్రమించగలడు. రావణ, కుబేరుడు ఒకసారి కాదు ఎన్నిసార్లైనా పగ తీర్చుకోవడం తథ్యం. దీనికి ముందే తను శక్తుల్ని కూడా పెడితే తరువాత నువ్వే చింతిస్తావు. ఆపండి! లంకాపతి రావణుడు అంత శక్తిహీనుడు అనుకుంటున్నారా? ఆ కుబేరుడి కుట్ర మాకు తెలియమనుకుంటున్నారా? మాత, తాతగారు, మీరు భయపడవద్దు. మీరంతా కలిసి రెచ్చగొడితే తప్ప రావణుడేమీ సాధించలేడా? మేము కేవలం సమయం కోసం వేచి చూస్తున్నాం. మా రాక్షస గుప్తచరులు ఈ సకల భూవలయం నిండా విస్తరించే ఉన్నారు. వారు మాకు సూచించారంటే చాలు, ఆ కుబేరునిపై సమరం సాగించేందుకు సమయం వచ్చినట్లే. మేమతనిపై ప్రళయంలా విరుచుకు పడతాం. నువ్వు ధన్యుడివి రావణా, నువ్వు ధన్యుడివి.
నువ్వు రాజనీతిలో కుటిల నీతిలో ఇంత బాగా ఆరితేరావంటే మేము నమ్మలేకపోతున్నాం. రాజ్యశక్తితో పాటు ఈ కుటిల నీతి రాజనీతి లేకుంటే ఆ శాసకుడి శక్తి చిన్నాభిన్నమైపోతుంది. మాత, మీరు రావణుడి శక్తితో పాటు అతని బుద్ధి కుశలతను విశ్వసించాలి. నిష్కారణంగా రెచ్చగొట్టినందుకు సిగ్గుపడుతున్నాం వచ్చా. నీ యొక్క శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయడంలో మేము పొరపడ్డా. మాత, మీరు మీ రావణుడి సముఖంలో తలవంచే అవసరం లేదు. మాకు స్ఫూర్తినిచ్చింది మీరే. మీరు ఆనతిస్తే ఏమైనా చేస్తాం. మేం సాధించిందంతా మీ పెంపకం వల్ల, ఆశీర్వాదాల వల్లే. నువ్వు ధన్యుడివి కుమారా, నువ్వు ధన్యుడివి. రాక్షస అధిపతి లంకాధీశుడు దశానన రావణ బ్రహ్మకు, దశానన రావణ బ్రహ్మకు, లంకాధిపతి రావణ బ్రహ్మకు, లంకాధిపతి రావణ బ్రహ్మకు. సేనాపతి, మా గుప్తచరులు పంపిన సూచనలు తెలుసుగా. వ్యూహాలు సిద్ధమేనా లేదా? సిద్ధంగానే ఉన్నాయి లంకేశ్వర. ఆర్యావర్తనంలో ఉత్తర దిశ వైపు విజయయాత్ర సాగించేందుకు ముందుగా లంకేశ్వరులు పశ్చిమ దేశాలపై పట్టు సాధించాల్సింది. పశ్చిమ దేశంలో అతి బలవంతుడెవరు? అతడిని ఓడించి మన ప్రతాపాన్ని చాటి చెబుదాం. అన్నింటికన్నా ముందు దీనికే తొలి ప్రాధాన్యం. మయాసురుడు, అతను తలాతల దేశానికి అధిపతి. ఇప్పుడు మా యొక్క తొలి లక్ష్యం ఆ మయాసురుడే. మయాసురునిపై ఆక్రమణకు సిద్ధం కండి. ఆగు రావణ, ఆగు. మయాసురుడు అతి శక్తిశాలి అయిన మాయావి. అతనితో ఢీకొనడం నీకు క్షేమకరం కాదు. శక్తిశాలితో ఢీకొనడమే రావణుడి రణప్రజ్ఞ తాతయ్య. ఇప్పుడు ఆ సవాలు స్వీకరించుకుంటే మా యొక్క శక్తిని ప్రకటించే అవకాశం మాకు ఎలా వస్తుంది? వచ్చా రావణ, నీలోని శక్తుల విజృంభణ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాలంటే విష్ణువుని అనుచరుడైన ఆ దేవతలందరినీ రూపుమాపయ్య. మయాసురుడు రాక్షసులకు మిత్రుడవుతాడు. అతనితో ఘర్షణ దేనికి? మాతామహ, తాము రాక్షసుల యొక్క నేత అయినప్పటికీ మీకు రణనీతితో పరిచయం లేనట్టుంది. శక్తిపై ఆధారపడి మిత్రత్వం వృద్ధి చెందుతుంది. మయాసురుడి శక్తిని పరీక్షించడంతో పాటు మరో విషయాన్ని పరిశీలిస్తాం. అతను మాతో చెలిమికి యోగ్యుడా కాదా అని. కుమారా రావణ, మీ తాతగారి హితవాక్యాల్ని అలా తోసిపుచ్చుకున్నాయనా? అమ్మా, మే తాతగారి హితవాక్యాన్ని హేళన చేయట్లేదు. కాని మయాసురుని పేరు వినగానే తాతగారు ఓ సవాలును మా ముందు నిలిపారు. ఆ సవాలును మేము తేలిగ్గా తీసుకోం. వత్సా రావణ, ఒక్కసారి మాయావి మయాసురుడు బారిన పడ్డాక బయటపడటం నీ పాలిట కష్టతరమే అవుతుంది. నిన్ను హెచ్చరించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. మాతామహ, తాము మాకు పూజ్యులు, మార్గదర్శకులు, ఒప్పుకుంటాం. ఈసారి మా యొక్క మార్గాన్ని స్వయంగా అన్వేషించనివ్వండి. తమరంత గొప్పగా మయాసురుడి శక్తుల్ని, మాయల్ని మా ముందు వర్ణిస్తుంటే అదే స్థాయిలో తనతో తనపడాలని మాలోని ఉత్సాహం ఒరకలేస్తూ మింటిని తాకుతోంది. అమ్మగారు, మాతామహ, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మయాసురుడి రాజమందిరం మీద విజయధ్వజం రెపరెపలాడించి వస్తాం. ఎక్కడున్నారు మా గురుదేవులు? మహాజ్ఞాని, యోధుడైన చరకుడు, మహాదానవుడు, మయాసురులకు చరకుడి అభినందనలు. గురుదేవా, విశేషాలేమి? మేము సృష్టిలోని ప్రతి భాగాన్ని పరీక్షించి వచ్చాం. ఎవడో
తమకు విరుద్ధంగా కుట్ర చేస్తున్నాడు అనిపిస్తోంది. మాకు విరుద్ధంగా కుట్ర పన్నుతున్నాడా? ఎవడు వాడు? తన మృత్యువుని తానే ఆహ్వానించుకునే ఆ మూర్ఖుడెవడు? ఏమా పరిహాసం గురుదేవా? ఒక తుచ్చ రాక్షసుడు తన సైన్యాన్ని తీసుకుని తాను గొప్ప వీరుణ్ణని భావిస్తూ మన యొక్క సామ్రాజ్యం మీద దాడి చేయాలని వస్తున్నాడు. మా యొక్క సామ్రాజ్యంపై దురాక్రమణ! ఎవడా మూర్ఖుడు? మా ప్రతాపగ్ని చట చటలలో మాడి మర్చిపోయేవాడు. ఆ మూర్ఖుడు రాక్షసరాజు సుమాలికి మనవడు, రావణుడు. ఆ బుద్ధిహీనుడు తన రాక్షస సేనతో పాటు మన వైపుగా వస్తున్నాడు. రానివ్వండి గురుదేవా, ఆ మూర్ఖుణ్ణి రానివ్వండి. వాడికి తగిన గుణపాఠం నేర్పుదాం. ఈ మయాసుని శౌర్య ప్రతాపాలు మాయాజాలాలు వాడికి తెలియవు. పిల్ల కాక్యం తెలుస్తుంది, ఉండేలు దెబ్బ. మహదానందంగా ఉంది గురుదేవా, మహదానందంగా ఉంది గురుదేవా. శూన్యం, మహాశూన్యం. వెళ్ళండి, వెళ్ళి మీ సత్తా చూపించండి. లంకాధీశుడు రావణ బ్రహ్మకు జై! లంకాధీశుడు రావణ బ్రహ్మకు జై! లంకాధీశుడు రావణ బ్రహ్మకు జై! లంకాధిపతి రావణ బ్రహ్మకు జై! లంకాధిపతి రావణ బ్రహ్మకు జై! లంకాధిపతి రావణ బ్రహ్మకు జై! లంకాధిపతి రావణ బ్రహ్మకు జై! లంకాధీశుడు రావణ బ్రహ్మకు జై! లంకాధీశుడు రావణ బ్రహ్మకు జై! లంకాధీశుడు రావణ బ్రహ్మకు రథ నాపండి. Ha 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 ha